హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చిపులుసు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి. ఈ పచ్చిపులుసుతో ఇంట్లో అందరూ కడుపు నిండా భోంచేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నానండి. చాలా చాలా బాగుందండి, మా ఇంట్లో అందరూ చాలా చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా తెలియని వాళ్ళు, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను వేడి వేడి రైస్లో పచ్చిపులుసు వేసుకొని తింటున్నాను. చాలా చాలా సూపర్గా ఉందండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉందండి. అలాగే మా పచ్చిపులుసు తయారు చేసుకునే విధానం, కావలసిన పదార్థాలు చూసేద్దామండి. ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, కావలసినంత చింతపండును, తెల్లగడ్డలు, వంకాయలు, పచ్చిమిర్చిని తీసుకున్నానండి. క్వాంటిటీ అంతా ఇంత అని కాదు, మీకు ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే చిన్న వంకాయలు కాబట్టి నేను 6-7 తీసుకున్నాను. అలాగే కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటున్నానండి నేను. చాలా చాలా టేస్టీగా కమ్మగా రుచిగా భలే ఉంటుందండి. ఈ కట్టెల పొయ్యి మీద కాల్చి చేసుకుంటే వంకాయ పచ్చిపులుసు, నేను ఈ విధంగా వంకాయలన్నిటిని కూడా కాల్చుకున్నానండి. అలాగే పచ్చిమిర్చిని కూడా కాల్చుకుంటున్నాను. 2 ఆనియన్స్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తెల్లగడ్డలను కూడా పొట్టు తీసి ఉంచుకున్నానండి. అలాగే నేను వంకాయల పైన స్కిన్ ఉంటుంది కదా నల్లగా, మనం కాల్చుకున్నది అదంతా తీసి వేసుకున్నానండి. ఈ విధంగా 2 చీల్చుకొని లోపల పురుగులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలండి. ఒకసారి మనం ముందుగా పచ్చిమిర్చిని కాల్చుకున్నాం కదండి, వాటిని ఉప్పు వేసి నేను చిన్న రోట్లో పచ్చగా దంచుకుంటున్నానండి. అలాగే తెల్లగడ్డలను కూడా వేసి దంచుకుంటున్నాను. ఇదిగోనండి, ఒక బౌల్లో వేసుకొని వంకాయ కాల్చుకున్న వంకాయలను కూడా కట్ చేసుకున్న ఆనియన్స్ను అన్నిటినీ నేను ఒకసారి మెత్తగా మెదుపుకుంటున్నానండి, స్మాష్ చేసుకుంటున్నాను. అలాగే పక్కన చింతపండును కూడా నానబెట్టి గుజ్జు తీసి ఉంచుకున్నానండి. చింతపండు గుజ్జు వేసి ఉప్పు కారం సరి చూసుకొని నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకుందామండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసుకొని నేను పోపు అయితే పెట్టేసుకున్నానండి. చాలా చాలా బాగుందండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి భలే ఉంటుందండి రుచిగా. వేడి వేడి రైస్లో పచ్చిపులుసు వేసుకుంటుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకేనండి, నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నానండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
చేయని వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.